హలో, నాకేం తెలియట్లా ఇక్కడ ఎక్కడ ఎవరిని అడగాలో కూడా అర్థం కావట్లా. ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నారా? ఈడ అన్ని తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే అది మన నేషనల్ అవార్డు విన్నర్ రాధిక ఆప్తే. ఆమెను ఆపకుంటే మాత్రం మన అందరం దేవునికి ఆప్తం అయిపోతుంది. సరే, ఎవరో ఉన్నారు ఇక్కడ, అడుగుతా వాళ్ళని. ఇప్పుడు చంద్రగిరికి వెళ్ళాలి అని. చంద్రగిరికి చిన్న క్లాస్ పర్ఫార్మెన్స్, ఎంత సీన్ ప్రతి షాట్, మైండ్ బాగుంది లోపల. ఎట్ వెళ్ళాలి అంటే ఆటోలు పోతాయా? ఏ ఆటో అయినా పోతుందా? యాక్చువల్లీ మా రిలేషన్స్ అక్కడ, నాకు అడ్రస్ తెలీదు. నేను బెంగళూరు నుంచి వచ్చా ఇప్పుడే. సో వాళ్ళ కాల్ స్విచ్ ఆఫ్ వస్తుంది చేస్తుంటే. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏది లేదు. మీరు వెళ్తారా? చంద్రగిరికి వెళ్తారా? ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా? వచ్చేసాడు, వచ్చేసాడు, వచ్చేసాడు. చంద్రగిరికి వెళ్ళాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? చంద్రగిరికి వెళ్ళే రూట్ అడుగుతా ఉన్నావు? వద్దు, నేను మీతో రాను, నేను వాళ్ళతోనే పోతా. కొరికిందా భయ్యా ఏమన్నా? కొరికిందా ఏమన్నా? నేను ఎందుకు కొరుకుతాను శివ? ఇక్కదే దానివల్ల, ఇక్కదే దానివల్ల. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఆపు, నేను వాళ్ళతోనే పోతా, మీతో రాను అసలు. అయ్యా నేను గుడికి పోయి వచ్చిన, అంతలో బయట వచ్చేసి ఉండాది. ఇప్పుడేం వస్తే వాళ్ళకి తెలుసు అంట, వాళ్ళకి తెలుసు నేను రాను. ఫ్రెండ్స్ కాదు కదా? ఫ్రెండ్సే తెలిసి ఇప్పుడు మాట్లాడినాను వాళ్ళతో. ఏముంది బ్యాగ్ లో? డ్రెస్ ఉంది. షూలు కూడా ఉన్నాయి. వద్దు, నాకు తెలుసు వాళ్ళతో మాట్లాడా నేను. మా ఫ్రెండ్స్ ఇప్పుడు మాట్లాడా. పేరేం భయ్యా? పేరేం భయ్యా? మర్చిపోయినా అప్పుడు చెప్పినా నిన్న ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్. కొరకలేదు, గిల్లలేదు కదా? ఏం లేదు కదా, అసలే ఇప్పుడు బోర్లు ఎక్కువ. పద గీకుందు. తను నాకు తెలుసు అని చెప్పిన. రోడ్లు కామెడీ చేద్దువి. లేదు, నేను వాళ్ళతోనే పోతా. ఆయనకి ఫోన్ చేసుకున్నా, సీన్ చేస్తా. నేను వాళ్ళతో ఇప్పుడు ఏమి అడిగిపోతా ఫ్రెండ్స్ చెప్. నేను తీసుకోని పోతారా చంద్రగిరికి? వాళ్ళు ఎవరు తెచ్చారు? కళ్యాణ్, చూడు కళ్యాణ్, ఇంటికాడ నుంచి వచ్చేసారు. నా ఫ్రెండ్ అని చెప్పినా అండి, వినట్లేదు వాళ్ళు. తెలుసు వాళ్ళ ఇన్స్టా ఫ్రెండ్స్. ఈ పిల్లకి పిచ్చని తెలిసిందే కదా? ఏంట్రా చెప్తున్నా ఇందాక నుంచి? ఈ పిల్లకి పిచ్చని తెలిసిందే కదా? కొరికిందేమో డౌట్ వచ్చి చూసిన, లేదు కొరకలేదు అన్నారు. సరే ఇంటికి లాక్కం పోదాం. ఇప్పుడు వాళ్ళకి తెలుసు అండి, నేను పిలుచుకొని పోతా అని చెప్పినారు. అంటే వాళ్ళు అక్కడ ఆటో చెప్పిన. నేను రాను, నేను రాను. సరే ఆ ఇంటికాడ ఇది ఉంది కరెంట్ షాక్, అది తీసుకోరా. పెట్టి తీసుకోట్లతో వెళ్ళిపోయినట్టుంది. ఎవరి ఆపలది కాదు, షూలు ఆడిది నీకు? నాది అది. షూలు ఆడిదా? అది నాదే. ఈ బండిలో తీసుకెళ్తారా? వస్తా చంద్రగిరికి. సరే అడుగు, కేసు తీసుకో. లేకపోతే బ్రదర్ని ఇంటికాడ వదిలేమంటే.
నన్ను వదిలేమా? చంద్రగిరి కాడి ఇంటికి కాడి పోదావరా? నేను అబ్బన్లోనే వస్తా, వీళ్ళతోనే వస్తా, వీళ్ళతోనే వస్తా, మళ్ళీ మీతో రాను. నువ్వు ఆ వాళ్ళతో వద్దు రావే. ఏమనుకోదు, కరెంట్ 30 రూపాయలు పెట్రోల్ పట్టిస్తాను. ఏమనుకోదు, కరెంట్ 30 రూపాయలు పెట్రోల్ పట్టిస్తాను. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు? థాంక్యూ అన్యా, ఆల్ ది బెస్ట్. పెట్రోల్ ఎందుకు వాళ్ళ ఫ్రెండ్స్? మరి వదలమని చెప్పు. వదలమా? వదలండి, వాళ్ళతోనే వస్తా. సంపూనే సరే, డ్రైవ్ చేస్తాలే. నేను తోలుతా కొంతసేపు. నేను నీతో రాను, నేను వాళ్ళతోనే వస్తా. నన్ను ఏమారుస్తాను? ఐఎస్ వాల్ కాదు, చంద్రగిరికి. అక్క కాదు, ఫ్రెండ్స్. పోలీసు వాళ్ళు వస్తాను. రాని చెప్తా నేను. ఎక్కువ పైకి బండి, చంద్రగిరిలో. చంద్రగిరిలో వదులుతా, అడుగు వదులుతా, చంద్రగిరిలో వదులుతా. హైట్ తక్కువ నేను. ఓకే పద, చంద్రగిరిలోనే వదలాలా? காலையில என்ன விளையாட்டு காட்டுறாங்க, எப்படி எல்லாம் சோதிக்கிறாங்க. 5 minutes later. ఏడికి కొంచెం ముందుకెళ్ళాలి నువ్వు. అయిపోయింది కదా, మా బండికి దూరం. లేదు లేదు, అబ్బాయి అంటే నాకు ఇష్టం. కొత్త కొత్త చేస్తా, అబ్బాయి అంటే నాకు ఇష్టం అయ్యా. చెప్పు. కూర్చోండి, ఇట్లా ఇట్లా కూర్చోండి, ఎట్ట కూర్చోండి, ఇద్దరు పక్క పక్కన కూర్చోండి. బ్రో చిన్న ప్రాంక్ వీడియో. ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? అంతకుముందు ఏమనుకోలా, మామూలుగా నిజంగానే వచ్చి అడిగినారేమో. అప్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్ లో. ఈ తెలుగు ప్రాంక్ టాక్స్ అని యూట్యూబ్ ఛానల్ తిరుపతి అప్లోడ్ చేస్తాను. హాయ్ చెప్పండి. హాయ్.